అమరావతి రైతులు అమరావతి మహిళా రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు వాళ్ళకి న్యాయం జరగటం కోసం ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి అనే ఒక ఆలోచన విధానం కోసం ఈరోజు పాటుపడే పాటుపడే విధానంలో పాదయాత్ర నలభై ఐదు రోజుల పాటు దిగ్విజయంగా చేయడం జరిగింది నాలుగు వందల యాభై కిలోమీటర్ల వరకు వాళ్ళు ఎండనక వాననక అన్నిటికీ తట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మరి దిగ్విజయంగా పూర్తి చేసిన పరిస్థితి ఉంది ఆ రైతులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పాదాభివందనం చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన నగరం పదమూడు జిల్లాల ఆయువ పట్టు చంద్రబాబు గారి యొక్క పిలుపు మేరకు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చిన రైతులు ఈ భూముల వల్ల రెండు లక్షల కోట్లు ఆదాయం సంపద రూపంలో ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడం జరిగింది రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మరి రాజధానిని మరి ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజధానితో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఐటీ అభివృద్ధి కానీ లూలు గ్రూప్ తీసుకురావడంలో కానీ మిలియన్ టవర్స్ కట్టడంలో కానీ ఆదాని డేటా సెంటర్ని తీసుకురావడం కానీ వైజాగ్ చెన్నై పరిసర కారిడార్స్ కానీ రా అన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఆ రోజు ప్లాన్ చేసి సగం వరకు మరి అవన్నీ కూడా రావటం జరిగింది సగం వరకు ఆల్మోస్ట్ అన్నీ డెవలప్ అవటం కూడా జరిగింది అదేవిధంగా రాయలసీమలో అనంతపూర్లో హార్టికల్చర్ అభివృద్ధి కానీ కియా పరిశ్రమ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ కర్నూలులో ఒక మెగా సీడ్ పార్క్ కానీ సోలార్ పవర్ ప్లాంట్ కానీ ఉర్దూ యూనివర్సిటీలు కానీ అదేవిధంగా చిత్తూరులో హీరో మోటార్స్ కానీ హెచ్సిఎల్ కానీ సెల్కాన్ కానీ శ్రీ సిటీ కానీ ఇలాగా అనేక రకాలుగా రాయలసీమను కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇంత జరిగితే వైసీపీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ముందు చూపు లేని ఈ ప్రభుత్వం ఏ రకంగా మాట్లాడింది అని అంటే రాజధానికి లక్ష కోట్ల వద్దని తప్పుడు ప్రచారం చేయటం జరిగింది కులముద్ర వేశారు దానికి ఒక కులానికి అంటగట్టి ముద్ర వేశారు పదిహేను ఎస్సీ బీసీ బలహీ బడుగు బలహీన వర్గాల నియోజకవర్గాలు ఈ రాజధాని చుట్టూ ఉన్నాయి అనే విషయం మర్చిపోయారు వైసీపీ వాళ్ళు బడుగు బలహీన వర్గాల్ని నాశనం చేసే విధంగా అమరావతి మీద తప్పుడు ప్రచారాలు చేశారు ముంపు ప్రాంతం అని అన్నారు ఎడారి అన్నారు అసలు ముంపు ప్రాంతంకి ఎడారికి ఏమైనా సంబంధం ఉందా ముంపు ప్రాంతం అంటే బాగా నీళ్ళు వచ్చి మునిగిపోయే పరిస్థితి ఎడారి అంటే అసలు నీళ్లే ఉండవు సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేశారు ముంపు ప్రాంతం అన్నారు ఎడారి అన్నారు తర్వాత శ్మశానం అన్నారు తర్వాత ఇక్కడేదో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి లోపాయకారీగా బినామీ పేర్లతో ఏదో అందరూ కూడా భూములు కొనేసుకున్నారని తప్పుడు ప్రచారం చేసి చివరికి కోర్టు మొట్టికాయలేస్తే నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితి వైసీపీది రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందన్నారు రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు ఎంత దారుణమైన మాటలు మాట్లాడారంటే ఇంత అంతా కాదు అది కాకుండా వాళ్ళు మహిళల్ని హింస పెట్టడం ఈ కేసులు పెట్టడం ఎన్ని చేశారండి వైసీపీ వాళ్ళు చివరికి అమరావతి రైతులు కోర్టుకెళ్తే ఈ ప్రభుత్వం కోర్టులో గెలవలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి ముందే ఊహించి సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కేసు విడ్డ్రా చేసుకుంటున్నట్టుగా బిల్లునేదో విడ్డ్రా చేసుకున్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చి మళ్ళీ మేము కొత్త బిల్లు పెడతామని చెప్పి ఆ బిల్లులో ఎవరికి తెలుసు అమరావతి రైతుల్ని రోడ్డు మీద పడేసినట్టే అమరావతి భూముల్ని కూడా ఒక యాభై వేల కోట్లకి తాకట్టు పెట్టి ఏదైనా చేయగల సముద్రుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుయుక్తులు పన్నారు అయినా సరే ఉద్యమం ఆగల ఈ రోజుతో ఏడు వందల ఇరవై తొమ్మిది రోజుల నుంచి అమరావతి వాళ్ళు ఎండనక వాననక తిండి తిప్పలు లేకుండా బతికున్న శవాలు లాగా ఇళ్ళు వదిలిపెట్టి మరి చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు రిలేనిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు వాటి విలువ కూడా ఈ ప్రభుత్వానికి తెలీదు అంటే చి మనుషులు ప్రాణాలతో ఆడుకుంటారా మీరు ఒక పండగ లేదు వాళ్ళకి ఒక పబ్బం లేదు ఒక శుభకార్యం లేదు పైపెచ్చు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే దాని గురించి ఆలోచించాల్సింది పోయి వాళ్ళ మీద పదకొండు వందల కేసులు నమోదు చేశారు న్యాయం కోసం వాళ్ళు కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు సిటీ కేసులు పెట్టారు ఎస్సీల మీదే ఎస్ ఎట్రాసిటీ కేసులు పెట్టారు మహిళల మీద డకాయిట్ కేసులు పెట్టారు మీరా మహిళా సాధికార గురించి మాట్లాడేది చి డకాల్డ్ కేసులు పెడతారా మహిళల మీద అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సంవత్సరాలున్న మహిళల్ని తీసుకెళ్ళి ఇరవై రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెడతారా ఏం పాపం చేశారన్నాళ్ళు ఏం చేశారని ఇళ్ల మీదకొచ్చి పోలీసులు జులుం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారికి నైవేద్యంగా పొంగలు పెడతానికి వెళ్తే కూడా అడ్డుకొని ఏ రకంగా చేశారో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రజలందరూ చూశారనే విషయం వైసీపీ ఇంకా గమనించకపోవటం ఎంత దురదృష్టకరమో నిజంగా న్యాయం చుట్టూ తిరిగే పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక పక్క ఢిల్లీ కూడా ఆరేడు సార్లు వెళ్ళి మరి వాళ్ళ గోడు వినిపించుకునే ప్రయత్నం అమరావతి రైతులు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలండి రాష్ట్రం గురించి ఆలోచించాల్సింది మీరండి గాలి కొదిలేశారు పాతికి వేల మంది రైతులు ఎకరం నర కన్నా తక్కువ పొలం ఉన్న వాళ్ళు పాతిక వేల మంది రైతులు ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి రోజు వాళ్ళ యొక్క భూమి పరిస్థితి ఏంటి ఇది అమరావతి ఒక మహా అగ్నిగుండంలాగా రగులుతున్నా కూడా చనలం లేదు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నగరం ఉండాలి అని చెప్పి మరి ఒక తొమ్మిది సిటీలు ప్లాన్ చేసి కనీసం ఇరవై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా తీర్చిదిద్ది సంపద సృష్టించి ఆ సంపద నుంచి అందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అందించాలి ఒక పక్క అందిస్తూనే ఇంకో పక్క ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక ఉద్యోగం నీ ఇల్లు వాకిలి వదిలిపెట్టి వలస వెళ్ళకుండా ఇదే రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో చేస్తే మీరు ఏం చేశారు అని అంటే ఆ బిల్డింగ్లన్నిటికీ తాళాలు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్లు కడితే వైసీపీ ప్రభుత్వం వాటికి తాళాలు కొనటం తప్ప తాళాలు కొని వెయ్యడం తప్ప ఇంకొక పని కూడా చేయలేదు మీకు అసలు మనసాక్షి ఉందా అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు హైదరాబాదు అభివృద్ధి చెందిందే అంటే మరి అది చంద్రబాబు నాయుడు గారు వల్లే అని అనేక సార్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ వేరు అయినా సరే వాళ్ళు ఒప్పుకున్నారు ఆ రకంగా ఇక్కడ అమరావతిని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా నీకు చేతులెట్టి దండం పెడతాను జగన్మోహన్ రెడ్డి నాకన్నా చిన్నవాడివి అయినా నీకు చేతులెత్తి దండం పెడతాను అమరావతిని నాశనం చేయిబాకండి దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి మాట్లాడిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ దండానికైనా విలువిచ్చావా వైసీపీ విలువిచ్చిందా కనీసం మీరు ఆలోచన ఇంత ఇది ఇంత అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు ఇందులో మర్మం ఏంటో అని అనే ఆలోచన కొంచెమైనా చేశారా హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఎనభై శాతం అభి అభివృద్ధి చేస్తే ఆ ఇరవై శాతం కూడా కంటిన్యూ చేశారు ఆ బుద్ధి వీళ్ళకి లేకపోయింది కానీ వాళ్ళతో సావాసాలు మాత్రం కావాలి కోల్చడం ధ్వంసం చేయడం ప్రజావేదిక కూల్చారు ఐకానిక్ బ్రిడ్జ్ని కూల్చారు ఇక్కడ మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారు ఎన్ని ఇది విధ్వంసం తప్ప ఇంకో ఎజెండా మీకు లేదా అని అడుగుతున్నాయి వైసీపీ వాళ్ళని ఇప్పుడు నలభై ఐదు రోజుల పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిస్తే యాభై కేసులు పెట్టారు రైతుల మీద మహిళల్ని మహిళల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది బొవ్వ పెట్టే రైతుని రోడ్డు మీద తినేలాగా చేస్తుందా ఈ ప్రభుత్వం అన్నం రోడ్డు మీద తినాలా సన్నాసులారా రోజు అన్నం కడుపుకి అన్నం తింటున్నారుగా మీరు కూడా ఎవరిచ్చారు అన్నం ఎవరు పండించారా ఆ అన్నం అలాంటి రైతులకి ఏదో ఒక చిన్న కళ్యాణ మండపంలో అందరూ కూర్చొని చేయడానికి ఒక చిన్న కళ్యాణ మండపం ఎక్కడో కూర్చుందాం కూర్చుందామని చెప్పి అడిగితే కూడా కళ్యాణ మండపాలు కూడా ఇవ్వనీకుండా పోలీసుల యొక్క సహకారంతో వాళ్ళని నడి రోడ్డు మీద అన్న భోజనం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అసలు మీకు ఆ పాదయాత్ర విలువ తెలుసా అసలు మీకు అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా ప్రతి వారం కీమోలు తీసుకునే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అందులో మహిళలు ఉన్నారు గర్భిణీ పిల్లలు ఉన్నారు పండు ముసలి వాళ్ళు ఉన్నారు పసిబిడ్డలు ఉన్నారు ఎందుకు చేస్తున్నారా పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు ఒక్కసారైనా ఆలోచించారా ప్రకాశం జిల్లాలో పాడులో లాఠీలతో కొట్టారు ఒక ఒక రైతు చెయ్యి అయితే విరగ్గొట్టేశారు మీరు చెయ్యి విరగ్గొడితే వెనక్కి వెళ్తారని అనుకున్నారా వెయ్యి మంది కాస్త పదివేల మంది అయ్యారు అక్కడ పోగయ్యారు ఆ విషయం వైసీపీ గమనించుకోవాలి గూడూరు పోలీస్ స్టేషన్ గూడూరులో అయితే ఒక పోలీసు ఒక కుర్రాన్ని పొట్టలో లాఠీ పెట్టి పొడిచి పొడిచి చివరికి ఆ అబ్బాయి హాస్పిటల్లో మూడు రోజులు జాయిన్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు నెల్లూరులో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన ఏ మంత్రి పదవ కోసం ఎదురు చూస్తున్నాడో ఎవరికి తెలీదు టెంట్లు వేస్తే కూడా పడేసేసాడు ఈయన ఎమ్మెల్యేనా వంట సామాన్లు ధ్వంసం చేశారు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అంటే ఏంటి ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి వంట సామాన్ ధ్వంసం చేస్తావా టెంట్లు పీకిస్తావా అయినా ఆగిందా అయినా ఆగిందా ఈ పాదయాత్ర ఎక్కడ ఆగలేదు ఆ విషయం నువ్వు గమనించుకోవాలి మహిళలు బయో టాయిలెట్లు బయో టాయిలెట్స్ని కూడా ధ్వంసం చేసి అవి రానికుండా చేస్తే తుప్పల్లో కుప్పల్లో ఎక్కడెక్కడో పొలాలు అక్కడ పాములు ఉన్నాయో ముంగీసులు ఉన్నాయో ఏ ఉన్నాయో ఏదైనా సరే తెగించేసి చేయాలని అలాగ కాలకృత్యాలు తీసుకునే కాలకృత్యాలన్నీ అలా తీర్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అసలు మీరు మనుషులేనా అయినా సరే ఎక్కడ ఆగకుండా ఈరోజు దేవుడు దర్శనం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి మరి ఈరోజు రైతులందరూ కూడా సమాయుతమై దర్శనం చేసుకోబోతున్నారు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పాదాభివందనం చేస్తూ ఉన్నాను చేతులెత్తి మొక్కుతున్నాం అదేవిధంగా చివరిగా వైసీపీని హెచ్చరిక తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేస్తూ ఉన్నాం చంద్రబాబు గారు పదమూడు జిల్లాలని అభివృద్ధి బాట పట్టించారు రెండు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించారు పది లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఆయన హయాంలో ఇవ్వడం జరిగింది మరో ఇరవై లక్షల ఉద్యోగాలకి అమరావతి రూపంలో వారు పూనుకున్నారు అరవై రెండు సాగునీటి ప్రాజెక్టుల్ని మరి మొదలు పెట్టడం జరిగింది కొన్ని అన్ని ఒక డెబ్భై శాతం పూర్తయితే ఒక పద్నాలుగు పూర్తిగా పూర్తయినవి కూడా ఉన్నాయి ఇలా డెబ్బై రెండు శాతం పోలవరం కూడా పూర్తి చేయడం జరిగింది పులివెందులకు కూడా గుక్కెడ నీళ్లు ఈ రోజు పులివెందులకు వచ్చినాయి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క భిక్ష మీరు కడప జిల్లాలో ఉండి కూడా గుక్కెడ నీళ్లు మీరు పులివెందులకు ఇవ్వలేకపోయారు నువ్వు కానీ మీ నాయన కాని పులివెందుల్లో జులుము ఉపయోగించి మీ జులుమంతా ఉపయోగించి మీరే ఎమ్మెల్యేలు అవుతున్నా కూడా ఏ నాడు కూడా ఒక గుక్కడి నీళ్లు మీరు ఇవ్వాలి ఆ పులివెందులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కొనసాగించకుండా మీరు పైపెచ్చి మూడు లక్షల కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు అమరావతి భూముల్ని ఒక యాభై వేల కోట్లకి తాకట్టు పెట్టబోతున్నారు అనే గాసిపింగ్ బయట జరుగుతూ ఉంది వైసీపీకి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇది మీ ఇల్లు కాదు ఇది ఒక రాష్ట్రం ఐదు కోట్ల ప్రజల రాష్ట్రం ప్రాణాలతో బ్రతికి ఉన్న ఐదు కోట్ల రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల రాష్ట్రం ఇది ఎడాపెడాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ నలభై ఐదు రోజులే రైతులు అది ఇది మీరు అంతమనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు కాదు ఇది ఆరంభం మాత్రమే అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను